స్ ఇంతరకు మన ఛానల్ సబ్స్కైబ్ చేసుకోవట్లయితే రెడ్ కలర్ బటన్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చిన బెల్లైక్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు హే గాయ్స్ ఎలా ఉన్నారు గా ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ప్లే స్టోర్ అసలు ఎందుకు ఎలా చేస్తున్నాయి నాకు అసలు అర్థం కావట్లేదు అనమాట ఎందుకంటే మనం మొబైల్ ఫోన్ లో ప్లే స్టోర్ అనేది ఎంత సెక్యూరిటీగా ఉండాలంటే చాలా సెక్యూరిటీ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ లో ఏదైనా సరే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసామంటే అది ఫేక్ కాకుండా ఒరిజినల్ అప్లికేషన్ అయి ఉండాలి అది మోడీ కాకుండా ఉండాలి సో ఈ విధంగా ఉండాలి అంటే మనకి అంత సెక్యూరిటీగా ఉండేది ఏంటి అంటే ప్లే స్టోర్ బట్ ఈ ప్లే స్టోర్ ఇప్పుడు ఏం చేస్తుందంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కొన్ని వాటికి అయితే యాక్సెస్ ఇస్తుంది అదేంటి అంటే ప్లే స్టోర్లో కొన్ని రకాల ఎఫ్ఎం వాట్సాప్ అని జీవీ వాట్సాప్ అని ఇవి వస్తున్నాయి అదేవిధంగా మనం ఇంకా గమనించినట్లే కొన్ని రకాల ఫేక్ లోన్స్ యాప్స్ వస్తున్నాయి అదేవిధంగా ఫేక్ మనీ ఎర్నింగ్ యాప్స్ వస్తున్నాయి సో ఈ విధంగా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ బ్యాడ్గా వచ్చే యాప్స్ కొన్ని వస్తున్నాయి సో ఈ విధంగా చాలా రకాల అప్లికేషన్స్ అనేది మనకి ప్లే స్టోర్లోకి అయితే రావడం జరిగింది నిజానికి ప్లే స్టోర్ ఏం చేస్తుందంటే సో ఎవరైనా సరే ఒక జాబ్కి వెళ్తే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసి వాళ్ళు జాబ్ ఇస్తారు కదా సో అదే విధంగా ప్లే స్టోర్ ఏం చేస్తుందంటే ప్రతి అప్లికేషన్ని దాంట్లో అప్లోడ్ చేసే ముందు ఆ అప్లికే అప్లికేషన్ ఏదైనా వైరస్ ఉందా అసలు ఏంటి అది ఎలా ఉపయోగపడుతుంది ఎందుకు యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా మొత్తం టెస్ట్ చేసుకున్నప్పుడు మాత్రం మనకి ప్లే స్టోర్ లో పబ్లిష్ కావడం జరుగుతుంది అప్పుడు మనకి ప్లే స్టోర్ లో మనకి వాట్సాప్ ఫేస్బుక్ ఎలా కనబడుతుంది ఆ విధంగా మిగిలిన అప్లికేషన్స్ కూడా కనబడడం జరుగుతుంది కాకపోతే ఈ ప్లే స్టోర్ అనేది ఈ మధ్య కాలంలో మెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే నేను చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్స్ కూడా ఎలా ఉన్నాయంటే టూ వరస్ట్ అని చెప్పుకోవచ్చు సో కొన్ని మనీ ఎర్నింగ్ యాప్ మనీ ఎర్నింగ్ యాప్స్ అని కొన్ని మా మనకి లోన్ లోన్ అప్లికేషన్స్ కానీ ఫేక్ లోన్ అప్లికేషన్ అన్నమాట ఎలాగంటే మనకి ఒక నలభై వేలు అని చెప్తూ ఉంటారు వాళ్ళు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం నలభై వేలు కాకుండా తీరం మూడు వేలు ఐదు వేలు ఇస్తాం అంటారు సో అంతే అక్కడతో అంతే ఫ్రెండ్స్ అదేవిధంగా గేమ్స్ కొంచెం మనం ఆడుకున్నట్లయితే ఒకటి రెండు మూడు గేమ్స్ ఆడితే కొంచెం డబ్బులు వస్తాయి తర్వాత ఇంకే ఆడి కోల్ డబ్బులు రావు కొన్ని గేమ్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయమంటుంది ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అప్పుడు అమౌంట్ వస్తుందని చెప్పి ఇలాగ రకరకాలుగా మనకైతే ఈ ప్లేస్టోర్ అయితే తయారవడం అయితే జరిగిందనమాట సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని అడిగితే సో ఐఫోన్ తీసుకోవడం సో ఐఫోన్ మరి అందరి దగ్గర ఉండదు కదా అంటే ఐఫోన్ సెక్యూరిటీ ఉన్నంత సెక్యూరిటీ మనకి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో ఎప్పటికైతే రాదు సో ఎందుకంటే ఆండ్రాయిడ్ అనేది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనమాట సో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే ఎవరైనా వచ్చి ఏమన్నా చేయవచ్చు మన మొబైల్ ఫోన్ అయితే హ్యాక్ చేయడం కానీ లేదంటే ఏదైనా రకరకాల అప్డేట్స్ ఫిక్స్ పెట్టేయడం కానీ చేయవచ్చు బట్ మ్యాక్ ఓఎస్ ఏదైతే ఉంటుందో ఐఫోన్లో అది కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అదేవిధంగా ల్యాక్ కాకుండా ఉంటుంది సో ఎక్స్పెషల్లీ మెయిన్లీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఐఫోన్స్ అనేవి ఆఫర్స్ రావడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఐఫోన్ అయితే తీసుకోండి ఐఫోన్ తీసుకోవాలి మీ దగ్గర డెఫినెట్గా ఒక యాభై వేలు నలభై వేలు పెట్టుకున్నట్లయితే మీరు ఒక మొబైల్ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఐఫోన్ తీసుకోండి నలభై వేల యాభై వేలు పెట్టి మీరు వన్ ప్లస్ ఫోన్స్ అదే విధంగా వేరే మొబైల్ ఫోన్స్ శాంసంగ్ గెలక్సీ నోట్ టెన్ అల్ట్రా ఇలాంటి మొబైల్ ఫోన్స్ అయితే తీసుకోకండి సో దయచేసి ఎందుకంటే ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నమాట మెయిన్లీ ప్లస్ మరి ఇంకేంటి సొల్యూషన్ అనుకుంటే మాత్రం ఐఫోన్ కాదుకున్నా నాకు ఇంకేంటి సొల్యూషన్ స్టోర్ మరి వాటర్ ప్లే స్టోర్ ఉన్న అప్లికేషన్ నమ్మ నమ్మడం ఎలా అంటే ఇప్పుడు మనకి గమనించినట్లయితే ఎగ్జాంపుల్గా మీరు ఒక అప్లికేషన్ తీసుకోండి అప్లికేషన్ ఫేర్ ఫర్ సపోజ్ వాట్సాప్ అనుకోవచ్చు ఆ వాట్సాప్ మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ లో వాట్సాప్ ఉంది కదా వాట్సాప్ సంబంధించి కింద రివ్యూస్ చదవడం ఒకసారి అంటే మన యూట్యూబ్ వీడియోస్ లో కింద కామెంట్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఎవరైనా సరే మనీ ఎర్నింగ్ వీడియోస్ చూసారనుకోండి యూట్యూబ్ లో మెయిన్లీ ఏం చేస్తారు కింద కామెంట్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు జెన్యున్ వచ్చి కంప్లీట్ గా నాకు వచ్చింది బ్రో అని చెప్పి కామెంట్ చేస్తుంటారు కదా కామెంట్ ని బేస్ చేసుకున్న అప్లికేషన్ ఏదైతే ఉంటుందో చాలా మంది ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు అదే అదేవిధంగా మీరు కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాట్సాప్ అనే అప్లికేషన్ ట్విట్టర్లో చెక్ చేయండి ఒకసారి అసలు వాట్సాప్ అనే అకౌంట్ మీద ఆయన పేరుతో ట్విట్టర్లో అకౌంట్ ఉందా లేదా సో దానికి ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారు అని చెక్ చేసుకోండి సో ఫాలోవర్స్ గ్యారెంటీగా మీరు చెప్పే ప్రతి అప్లికేషన్కి కూడా లక్షల్లో ఉంటేనే మిలియన్లో మిలియన్లో ఉంటేనే మాత్రం మనకి అది మనకి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అని చెప్పి మనకి అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గమనించినట్లయితే వాట్సాప్ ఓకే ట్విట్టర్లో ఉంది ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు అయిపోయింది నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఉంది ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు వెరిఫై బ్యాడ్జ్ అంటే మనకి టిక్ మార్క్ వస్తుంది కదా మీరు తెలుసు కదా స్క్రీన్లో చూస్తారు సో విధంగా మార్క్ ఉందా లేదా చూస్తున్నారు ఓకే నెక్స్ట్ కూడా ఏం చేస్తారంటే మీరు అప్లికేషన్ గురించి ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి సో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఏదైనా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ వచ్చాయా లేదా లేదా ఒకటి రెండు మూడు వచ్చాయా అని చెక్ చేసుకోండి తర్వాత ఆ అప్లికేషన్ సంబంధించిన ప్లేస్లో రివ్యూస్ చదువుతారు సో ఈ మూడు చేసిన తర్వాత అప్పుడు మాత్రం మీరు అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి సో ఎందుకంటే ఏ అప్లికేషన్ ఒరిజినల్ ఏ అప్లికేషన్ ఫీకో చెప్పలేకపోతున్నాం సో ఇప్పుడు వాట్సాప్ ఎగ్జాంపుల్గా గా చెప్పాను వాట్సాప్ అనే కాదు ఫ్రెండ్స్ మీకు అయితే వాట్సాప్ అనేది ఎగ్జాంపుల్గా చెప్పాను వాట్సాప్ అనేది కాదు సో ఇంకా మనం గమనించినట్లయితే కొన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయి సో ట్యాప్ టు మనీ అని ట్యాప్ మనీ లోనర్ అని సో ఇంకా కొన్ని రకాల గేమ్స్ చాలా రకాల ఫేక్ యాప్స్ అయితే మనకి కనబడడం జరుగుతుంది ప్రతి దానికి ట్విట్టర్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదో ఒక డెఫినెట్గా అయితే ఉంటుంది మీరు కంపల్సరీగా మీరు సెట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అప్లికేషన్స్ ఏమైతే ఉంటాయో అప్లికేషన్స్కి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లాంటివి కేవైసీ కంప్లీట్ చేయడానికి ఇవన్నీ లింక్ చేస్తూ ఉంటున్నారు ఫస్ట్గా మీరు అప్లికేషన్ వరిజిన కాదా చెక్ చేసుకోవాలంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన పర్మిషన్స్ అన్ని ఇవ్వండి అంతకుందా అవి ఏం తెలియకుండా అయితే పర్మిషన్స్ అయితే ఇవ్వద్దు సో ఎస్పెషల్ ఇది వాళ్ళ వీడియో అయితే మీకు చిన్న పర్మిషన్ మీకు తెలియజేయడం గురించి వీడియో చేయడం అది జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నుంచి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందు తీసుకొస్తూ ఉంటాను ఓకే బై ఫ్రెష్నెస్ ఉంది కదా